One day Archana called me and said, Prema, you know what, I think I'm getting married. I liked a guy. I think I want to get married to him. You remember Archana? Yeah. Then I was actually shocked. Archana is constantly telling Prema, I don't want to get married. Yeah. Somehow I don't think I'm prepared for it. I don't want to. Ila cheptu undindi. Oka 1-2 years nunchi she's been telling. So suddenly she calls and tells I'm getting married. So now you have to answer, what is it that she found in you? And Archana thrava cheptundi, but meer cheppali. Ikkada asalu pelle voddu anukunna Archana. Pelli chesukoni. Telidante maybe na amaikatvam. Amaikatvam? Yeah, maybe. అంటే నువ్వు అమ్మాయికి అయ్యో ఎంత పెద్ద బబుల్లో ఉన్నావు. సరే అలానే అలా కాదు, లైక్ ఐ థింక్ మీ దగ్గర నాకు చెప్పే ముందే చెప్పేశారనుకుంటాను. మీ దగ్గర ఈ కాన్వర్సేషన్ అయి ఉంటుంది అనుకుంటాను. నాకు కన్ఫర్మేషన్ ఇచ్చే ముందే ఐ థింక్ మీ దగ్గర, అదే మీ కన్ఫర్మేషన్ ఇవ్వకముందే చెప్పింది నాకు. అంటే ఐ థింక్ ఐ విల్ అని చెప్పింది, బట్ నాకు ఐ వాంట్ టు నో. హి ఇస్ మ్యారేజ్ మెటీరియల్. దట్స్ రైట్, కరెక్ట్ వర్డ్ అది. ఐ థింక్ హి ఇస్ మ్యారేజ్ మెటీరియల్. తెలీదండి, లైక్ నేను లాగానే ఉన్నాను. ఆడన్ యూనో ఎక్స్ట్రా కోటెడ్ ఏమీ చూపించలేదు. అండ్ ఫ్రాంక్ గా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడాను అంతే. లైక్ యూనో ఐ థింక్ మేము ఫస్ట్ థింగ్ నాకు పెళ్ళి అంటే కిలోమీటర్లు దూరం పరిగెత్తేది, ఎందుకంటే మా ఇంట్లో నాకు చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ప్రేమ. ఐ థింక్ బీన్ బ్రాట్ అప్ లైక్ నా బ్రదరు, నేను ఒక అమ్మాయిని, నా యంగర్ బ్రదర్. సో అమ్మాయి అబ్బాయి అలా డిఫరెన్సెస్ లేకుండా యునో దే లెట్ మీ బీ, దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇంటలెక్చువల్లీ. అంటే నా ఇండివిజువాలిటీని నన్నుగా ఎక్స్ప్లోర్ చేస్తూ, బట్ అఫ్ కోర్స్ చాలా ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్ ఆల్సో, బట్ ఆ డిఫరెన్సెస్ ఏనాడు లేదు యునో. అండ్ మా ఇంట్లో కూడా ఎప్పుడూ ఓకే ఒక వయసు వచ్చేస్తుంది పెళ్లి చేసుకోవాలి ఆ ఫియర్ కానీ ఆ ఇన్సెక్యూరిటీస్ కానీ యునో అది ఎప్పుడూ లేదు బ్రెయిన్లో నాకు. అండ్ నాకు ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ ఏజ్ గ్రూప్ ఐ సీ అ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ గర్ల్స్ వాళ్ళకి పెళ్లి చేసేసుకోవాలి ఇంకా యునో ఇట్స్ నీడెడ్. ఐమ్ లైక్ యునో వాట్, మ్యారేజ్ చాలా పెద్ద విషయం యునో. మనం ఒక మనిషితోటి ఉండబోతున్నాం, మన లైఫ్ మన గోల్స్ అన్నీ సడన్ గా వాటిని ఇంపాక్ట్ చేస్తాయి యునో. అలా చెయ్యకుండా మన లైఫ్ మనలాగా ఉంటూ ఆ వేరే మనిషి లైఫ్ కూడా అలానే యునో సాగిస్తూ యునో ఇట్స్ వెరీ టఫ్ ఐ ఫీల్ ఓకే. అండ్ టుడేస్ టైమ్ అండ్ ఏజ్ ఒక ట్రాన్సిషన్ వచ్చింది ప్రేమ, సడన్ ట్రాన్సిషన్ హ్యాస్ కమ్ ఇన్ వేర్ ఉంటే నిజంగా జెన్యూన్ మ్యారేజెస్ జెన్యూన్ ఎమోషన్స్ నిలబడుతున్నాయి యునో, మిగతావన్నీ ఫిజిల్ అవుట్ అయిపోతున్నాయి. సో నాకేంటి అంటే పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో, ఉంటే అది ఉండిపోవాలి యునో. దేర్ షుడెంట్ బి లైక్ అరే ఏంటి ఇలా మనకి నా లైఫ్ మారాలా, నేను ఇది ఆపేయాలా, నువ్వు నా యూనో నా యాక్టింగ్ కానీ ఆల్ దీస్ థింగ్స్. సో బట్ ఐ థింక్ విత్ మీ అండ్ జగ్గి వి స్పోక్ అ లాట్. స్టార్టింగ్ ఫ్యూ మీటింగ్సే మేము ఐ థింక్ వి వెరీ ఆనెస్ట్ కలిసినప్పుడు, ఆ ఆనెస్టీ తోటి ఒక ఫౌండేషన్ బిల్డ్ చేసాం. సో దట్ ఈస్ వెన్ నాకు అనిపించింది ఈ అబ్బాయి ఏది షుగర్ కోట్ చేయట్లేదు అండ్ తనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నిర్మోహమాటంగా చెప్పాడు.